तूर्पु गोदावरी जिला पेद्दापुरंलो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी 48वें पुट्टिनरोजु वेडुकलनु वाईसीपी नायकुलु कार्यकर्तलु घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జ్ దౌలూరి దొరబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। అనంతరం దౌలూరి దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు అభిమానులు మహిళలు పాల్గొన్నారు। मन आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यु जगन मोहन रेड्डी गारी जन्मदिन सदर्भंग मुझे निजर्ग प्रजल तरफ आयन की जन्मदिन शुभाकांक्ष अंदर की तल जगन मोहन रेड्डी गारु जन्मदिना राष्ट्रमंत संबरा जुटो आ संबरा भाग में करोना परस्थित रक्तदान శిబిరాల జరిగింది। ఒకరి రక్తదానం మరొకరికి అపాయంలో ఉన్నటువంటి జ్ఞానాపాయంలో వారికి ప్రాణదానం అనే నినాదంతో ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రోజు आ रोज జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మానిఫెస్టో అనే ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీత గా పాటించి ఆయన అధికారం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు అలాగే పేదల యొక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన ఇటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట మేరకు 90% పైనే చెప్పినవి చెప్పనివి కూడా అమలు పరిచిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక తాత అవ్వకి మనవడగా అలాగే ఒక తల్లికి కొడుకుగా ఒక చెల్లికి అన్నగా అక్కకి తమ్ముడిగా అలాగే పిల్లలందరికీ కూడా ఒక మావయ్యగా ఈ రోజు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే మీ అందరికీ తెలుసు మాట ఇచ్చాడంటే చెప్పాడంటే చేస్తాడనే ఒక పేరు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు। అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు ఆయన సంక్షేమ పథకాలతో అలాగే స్వరాజ్య పరిపాలన కోసం సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ ప్రవేశపెట్టి అలాగే ఈ సంక్షేమ పథకాలను కూడా ప్రతి గడపకి కూడా ఇటువంటి అవినీతి లేకుండా ఇటువంటి దళారులు లేకుండా ప్రతి గడప గడపకి అందించిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ఈ రేషన్ షాపులు కూడా ఒక నిత్యావసర వస్తువులను కూడా గడప గడపకి ఇవ్వాలనే ఉద్దేశంతో అలాగే నిరుద్యోగంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అలాగే ఈబీసీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చెప్పి ఈరోజు రేషన్ షాప్ ఒక వెహికల్స్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా। అలాగే ఈరోజు మా పెద్దాపు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జన్మదినం ద్వారా చేస్తూ ఉన్నాము। అలాగే ఇంకొక 2-3 రోజుల్లో మన క్రిస్మస్ రోజున అలాగే వైకుంఠ ఏకాదశి రోజున 30 లక్షల మంది పైగా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది। అందులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో 16,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా చేతుల ద్వారా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది। అలాగే మేము కూడా పెద్దాపురం నియోజకవర్గంలో మళ్ళీ 25వ తారీఖు నుంచి 10 రోజులు ప్రతి ఊరు ఊరికి తిరిగి ప్రతి అక్క చిన్న మసీదులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి కూడా మేమందరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం। మరి ముఖ్యంగా మరొకసారి చివరగా మన జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేమందరం ప్రతి దేవుణ్ణి మా ఇష్టమైన ప్రతి దైవాన్ని కూడా మా పెద్దాపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలో ఉంటూ అటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా బతికున్నంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి ప్రజలందరికీ సేవ చేయాలి ఆ సేవ చేసే మహాభాగ్యం ఆ దేవుడు కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।